వచ్చారులేండి. ఆకలేస్తున్నాడు, కూర ఉండవు, చికెన్. అర్ధరాత్రి దాకా పోరమొక్కలాగా తిరుగులో ఏం చేశారు? ఇంటికి పోలీసులు రావడం, రౌడీ రావడం, మీ గురించి ఎంక్వైరీ చేయడం, ఎవరికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాకొస్తున్నాను. పైగా ఆ పక్కింటి వాళ్ళు వచ్చి ఏం జరిగింది ఏం జరిగిందని మాటి మాటికి నన్ను సెంట్ చేయటం ఏంట్రా ఇదంతా? సారీ డాడీ. పైగా సారీ ఒకటి, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. అమ్మాయిలు కిడ్నాపులు చేయటం, పెళ్లి చేసేయటం అంతా మీ ఇష్టమే. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఎవరిది రెడీ షర్ట్? నాదే. నీది కాదు, లాయర్ని నేను ఒకటి ఉన్నాను. మ్యాటర్ నా దగ్గర పోస్ట్ చేస్తే అఫీషియల్ డీల్ చేసి ఉండేవాడిని కదా. నీకేదన్నా అయితే ఏమవుతుంది? అసలు ఇదంతా నీ వల్లే జరుగుతుంది. నీ ఫ్రెండ్షిప్ వల్లే మా వాళ్ళు చెడిపోతున్నాడు. పెదవ ఫ్రెండ్షిప్, పెదవ ఫ్రెండ్షిప్. సీరియస్ అసలు డాడీ, దిలీప్ కుమార్ లో ఉన్నాడా? అమితాబ్ బచ్చన్ చూద్దా ఉన్నా. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే చూడు చూడు, ఆ ఎమోషన్ చూడు, రాజ్ కపూర్ లాగా. దేవానంద్ సరేడీ సర్లే. హలో ఏంట్రా నువ్వు? హలో హలో హలో, ఎవరు డాడీ? ఎవరో తెలియదురా, పెట్టేశారు డాడీ. ఏంటారా ఈ మధ్య మన ఇంటికి బ్లాంక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, మన గొంతు వినంగానే ఫోన్ పెట్టేస్తారు డాడీ. నీకు గాని నీ ఫోన్ లకు గాని మౌలాన్ని ఇబ్బంది ఉంటే చెప్పు డాడీ. అసలు ఏంట్రా మీ ఉద్దేశం? ఎంత గాటు ప్రేమయో ఎంత ఓడు వయసు. కళ్ళు పోతాయిరా నా లాంటి వాడి గురించి తప్పుగా అనుకుంటే. అవునరా కళ్ళు పోతాయి. సీ మిస్టర్ లక్ష్మీనారాయణ మూర్తి, నీకు మా వల్ల ఉన్న ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం కానీ అవునా? కరెక్ట్ ఉంటే చెప్పు. మాకు నువ్వు తప్పింకెవరన్నారా? నీకోసం అమాత్రం చేయలేమా? ఓకే, ఇవాళ రాత్రంతా సూర్య వాళ్ళంటూ ఉండి రేపు పొద్దున వస్తానులే. లైఫ్ టైం రా, ఏం చేస్తాను? కానివ్వండి, ఆంటీకి ఫోన్ చేసి వచ్చామనండి. బెస్ట్ ఆఫ్ లక్. హలో 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 హలో, ఏయ్ మర్యాదగా మారితే మాటలు అది పెట్టండి. హలో, నేనే. నేనే అంటే? నేనే అంటే నేనే, తెలియదండి లేదా అమ్మాయిని? తెలుస్తుందిలే, పేరుంటుంది కదా. ఎందుకు? ఎందుకంటే తెలిస్తే బాగుంటుంది కదా. నాకు నువ్వు తెలుసు కదా చందు. చందువా? సారీ మన పేరు చంద్ర, రాంగ్ నంబరు. తెలుసులే, కానీ మాకు నచ్చలేదు అందుకనే మీ పేరు మార్చాం. చెప్పమంటావా? పూర్తి పేరు కూచిపూడి చంద్రశేఖరరావు, సన్ ఆఫ్ కూచిపూడి నారాయణ మూర్తి, అడ్వకేట్, సివిల్ అండ్ క్రిమినల్. అడ్డంగా డబ్బు సంపాదిస్తున్నాడు కదా. హౌస్ నంబర్ 7-2-281, నియర్ పార్క్ లేన్, పంజగుట్ట, హైదరాబాద్. ఫోన్ నంబర్ 392-482. క్వాలిఫికేషన్స్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సెకండ్ టైం. హాబీస్ బలాదూర్ తిరగటం, అప్పుడప్పుడు అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేయడం. చాలా, ఇంకా కావాలా? ఎవరి తల్లి నువ్వు? మొత్తం మా చరిత్ర చెప్తున్నావు. అదెల్లా ఇప్పుడు సొల్లమడియా తంబి. ఆహా, ఏంటది? అయినా నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? ఒక అందమైన అమ్మాయి ఫోన్ చేస్తుంటే హ్యాపీగా మాట్లాడకుండా ఎవరు ఏంటి అని ఇంటర్వ్యూ చేస్తావేంటి? లాభం లేచందు, నువ్వు ఇంకా ఎదగాలి, చాలా ఎదగాలి. ఎలా బ్రతుకుతావో ఏంటో పాపం. హలో 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 హలో, ఎవరు నా ఫోను? ఎవరు అమ్మాయి డాడీ తెలియలేదు. నా పేరు, నీ పేరు, మన అడ్రస్, టెలిఫోన్ నెంబర్, మొత్తం మన హిస్టరీ అంతా చెప్పేసి డాడీ. చా, పాపం మీరు చెప్పింది కూడా నిజమేనా? ఈ మధ్య మన ఇంటికి బ్లాంక్ కాల్స్ ఎక్కువే. ఇందాక ఫోన్ వచ్చింది కూడా వీడి కోసమే. నాకు వంతు విలువడేసరికి ఆ అమ్మాయి కట్ చేసింది. నన్ను అన్యాయంగా ఆడిపోతున్నారు కదరా. సారీ డాడీ, చాలా అన్యాయంగా అనుకున్నాను. బాబు బాబు, ఏం సార్ ఎన్ని లీటర్లు? ఏ రామ్, సోరీ యాదవ, ఇక్కడేం చేస్తున్నావురా? ఒరే 500 తప్పేవురా. ఎందుకు? ఏం లేదురా, రాత్రి బంకు రమ్మని కడితే ప్యాకెట్ రా, 2000 పోయినాయి. 1500 ఇస్తాను, మిగతా 500 బంకు లో పంచామన్నారు వాడు. అయ్యో పాపం, రే ప్లీజ్ హెల్ప్ చేయరా. 2 లీటర్ పెట్రోల్ దాలా బాబు? అంటే ఇవ్వన్నమాట. ఓ పని చేద్దాం, 20 లీటర్లు పెట్రోల్ పోస్తాను, 5 లీటర్ బిల్ ఇస్తాను, మిగతా డబ్బులు నాకు ఇచ్చారా? ప్లీజ్ రా, ఇప్పుడు అందరు చూస్తున్నారా? మీ ఆర్డర్ పిలుస్తా ఒకసారి. అర్థమైంది, ఫ్రెండ్షిప్ వాల్యూ లేదురా. ఫ్రెండ్షిప్ ఏ ఉంది? మాత్రం చేయలేవా? చేయలేను నేను. బుద్ధి దొక్కు ప్యాకెట్ ఆడాను. అప్పుడు ఎందుకు?
గా పెట్రోల్ పోస్తాం ఏమన్నా ప్లీజ్ ఏ రామ్స్ రాత్రా లేట్ అవుతుంది హలో చంద్రశేఖర్ పిల్లవాయి చంద్రశేఖర్ అంటే మేము మాట్లాడడానికి పనికిరావా నీకంత సీన్ లేదులే ఫోన్ ఇవ్వయ్యా బాబు ఫోన్ రా నాకా లేదా మాకా మా ఫేస్ గర్ల్ ఫ్రెండ్స్ కూడాను నాకేవర్రా ఏమో హలో నువ్వా ఇక్కడికి అవును ఏంటి పెట్రోల్ కొట్టించుకుంటున్నావా లేదు గోళీలాడుతున్నాను నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు తల్లి నేను ఎక్కడి నుంచి ఫోన్ చేసినా నీకెందుకయ్యా బాబు అయినా ఏంటి ఆ డ్రెస్ బుడబుక్కల్లోలాగా బుడబుక్కలు గుడుబుక్కలు అంటూ డ్రెస్ మేడ్ ఇన్ అమెరికా తెలుసా ఏంటి మేడ్ ఇన్ అమెరికా ఆ కాకి టీ షర్ట్ కాకి జీన్స్ యూనిఫామ్ లాగా అచ్చం లారీ క్లీనర్ లాగా ఉన్నావు లారీ క్లీనర్ అది సరే పెద్దది అన్ని చూసినట్టే మాట్లాడుతున్నావే అటు ఇటు చూడకమ్మా నేను కనపడను అది సర్లే కోతిలాగా ట్యాంక్ మీద సిట్టింగ్ ఏంటి ఆ గెడ్డే ఏంటి చిరాగ్గా ఎప్పుడు షేర్ చేయవా డబ్బులు ఏమైనా కావాలా పెట్టరా బాబు వాయించేస్తుంది ఏంట్రా ఇది డాడీ ఆయిల్ పుల్లింగ్ రా సన్ ఫ్లవర్ ఆయిల్ డాడీ డిస్కవర్ ద న్యూ రిచ్ పాండ్ షాంపూ విత్ హెయిర్ కండిషనర్ ద న్యూ రిచ్ వండర్ వాట్ ఎవర్ యువర్ హెయిర్ టైప్ ఇస్ క్లినికలీ ఫార్ములేట్ సూపర్ ఫిగర్ రా భలే ఉందిరా ఎవరు తెలుసా సొప్పన్ ఫ్రెండ్ రా ఆ రోజు మ్యారేజ్ లో చూసాం నేను లెఫ్ట్ ఇచ్చాను మీరు సప్న ఫ్రెండ్ పూజ కదండి థ్యాంక్స్ చంద్ర ఏంట్రా మరి అంత ఫోజు కొట్టేసింది నాకు అదే అర్థం కాలేదురా అస్సలు తెలియనట్టే చూసింది డబ్బు రా ఒళ్ళు కొవ్వెక్కితే ఏంట్రా అదే ఒక్కపడరా అక్కడ పెట్టు దొంగతనాలు మన డబ్బులు ఇస్తాను మేము నువ్వు పదా ముందరటో ఏ రమేష్ ఏమైందిరా కొత్త హెయిర్ షాంపూ తెప్పించమన్నా కదా రాలేదు సార్ ఇంకా రాలేదా ఇవాళ వస్తుంది సార్ ఏంట్రా జుట్టురా ఊడిపోతుంది బాబు బిల్ రెడీ చేయి ఏంటిది నీకు చెప్పాను కదరా అంత సీన్ లేదని చందుకి ఇవ్వు మరే నీ కేసురా నా కేసా ఇక్కడే వర్రా హలో ఏంట్రా చందు సూపర్ మార్కెట్ లో ఏం చేస్తున్నావు నువ్వా ఏయ్ నన్ను రానా అవునురా ఎరా ఎవరు అమ్మాయికి బీట్ కొడుతున్నట్టున్నా నేనేం బీడ్ కొట్టట్లేదు రే చందు నేను చూస్తూనే ఉన్నాను రా హాయ్ చెప్పడం దగ్గరికి వెళ్ళిపోవడం కింద పడిన వస్తువులు అందించేయడం మాట్లాడేందుకు ట్రై చేయడం ఫైనల్ గా అమ్మాయిని నేను చూసి చీకొట్టడం అలా జరిగిందిరా నేను నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకో అలా ఫోన్ కేసి తల కొట్టుకుంటావేంట్రా అవును బీట్ కొడుతున్నాను ఏ నీకేమో తెలిసియా నీ బొంద అమ్మాయిల్ని పడేసే పద్ధతి అది కాదురా నన్ను అడుగు నేను చెప్తా వద్దులే మాకు కూడా వచ్చు అయినా అలాంటి అమ్మాయి చీకొడితే అది వేర్లే అమ్మాయి అంటే అలా ఉండాలి అమ్మాయి కలరు హైట్ లుక్ ఇవాళ వైట్ డ్రెస్ మీద గ్రీన్ క్యాప్ ఒకటి పెట్టింది అద్దరిపోయింది అనుకో ఎక్స్ట్రాఆర్డినరీ ఐ థింక్ ఐ లవ్ దట్ గర్ల్ హలో హలో పెట్టేసిందిరా డాడీ ఫస్ట్ బాల్ లాస్ట్ బాల్ ఈ సెట్ డెఫినెట్ గా అవుట్ నువ్వు నోర్ మీద రాంబాబు నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నా కంగారు పడుతు అనుకున్నావా ఈ షాట్ లెక్కేసుకో సిక్సర్స్ 12 18 లెక్కేసుకో నువ్వు వేయరా చంద్ర నన్ను భయపెడతారా ఇలా ఇది నేను చంద్ర నన్ను కంగారు పెట్టారా ఇలా అయితే
అందుకనే కొట్టలేదు. నీకు అనిపించకపోతే మాదే తప్పు. మరి ఎంత స్పీడ్ గా ఎలా కొడతారు? బాగా స్లోగా వేయాలా? బాగా స్లోగా వేయి, కొట్టకపోతే అప్పుడు అడుగు. అయితే పక్క సందరి చిన్నపిల్ల ఆడుకున్నారు, వెళ్ళి వాడతాడు. బ్యాట్ తీసుకోరా, డాడీ బ్యాట్ ఇచ్చాడు, తీసుకోరా. హలో హలో, ఇవాళ షార్ట్స్ లో నువ్వు భలే బొద్దుగా ఉన్నావురా. నువ్వెక్కడి నుంచి చూస్తున్నావు తల్లి? షో, ఎన్ని సార్లు చెప్పాడా నేను కనపడ్డాని, నువ్వు ఎత్తడం వేస్ట్. అది సర్లే, ఇక్కడ చాలా మంది సినిగాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఒక గంట తర్వాత ఫోన్ చెప్పదు. ఏంట్రా నీకేం గొడవ చేస్తున్నారా? వాళ్ళతో ఏం ఆడతావు గాని నాతో కొంతసేపు కబుర్లు చెప్పు. అయినా ఈరోజు షార్ట్స్ లో బల్లే ముద్ద వచ్చేస్తున్నారు. అదిరా హలో హలో పెట్టేసిందిరా. హలో హలో, నువ్వెప్పుడు ఉంటా నాన్న. ఎవరు నువ్వు? సార్ మేడం పైన ఉన్నారు. హలో, చంద్ర గారు ఉన్నారండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా బాబు, ఉన్నారా లేదా చెప్పు. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడుతున్నా. ఏం లేదు, వచ్చేస్తాను నాన్న, ఇప్పుడే వచ్చేస్తాను. సో నువ్వే అన్నమాట డ్రీమ్ గర్ల్? డ్రీమ్ గర్ల్ ఏంటి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకు ఏడిపిస్తున్నావు చెప్పు. నేను నీకు ఫోన్ చేయను. మీ డాడీయా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా, ఓకే మర్యాదగా ఒప్పుకో. నువ్వేనా నాకు ఫోన్ చేసింది? నేను కాదు ఫోన్ చేసింది. అయితే ఓకే, డాడీతో మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు. అయితే చెప్పు. నేను బాబు ఫోన్ చేసాను. అలారా దారికి, ఎందుకు ఫోన్ చేశావు? తర్వాత చెప్తాను కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళు. చెప్తా చెప్తావా? అయితే సాయంత్రం 4:00 హాట్ షాప్ లో చెప్పు. ఏంటి రెస్టారెంట్ నే రాను? రావా? రాను. నిజంగా రావా? ఇట్రావయ్యా, నిన్నే ఇట్రా ఇట్రా బాబు. అరే ఇట్రామా. లాయర్ ఉన్నాడా? లాయర్ ఉన్నాడా? లేరండి. ఓకే, చిన్నబాబు ఉన్నారా? చిన్నబాబు అంటే చంద్రబాబు. చంద్రబాబు, నేను వచ్చానని చెప్పి పిలుచుకురా. నేనంటే తమరెవరని? నీకెందుకయ్యా డీటెయిల్స్? పనోళ్ళు పనోళ్ళు లాగా ఉండాలి. అది చెప్పింది చెయ్, వెళ్ళి పిలుచుకురా. ఏ ఒక నిమిషం, ఫ్రిడ్జ్ ఉందా? ఉందండి. వచ్చేటప్పుడు ఐస్ వాటర్ పట్టరా. ఐస్ వాటర్? అర్థం కాలేదా? చల్లటి నీళ్లు, మంచి నీళ్లు. పో. చల్లటి నీళ్లు. అయ్యో, అయినా చంది మట్టిపురని ఎక్కడ పట్టాడో ఏంటో. జపాన్ వాళ్ళు మనకన్నా ఎందుకు ముందు ఉన్నారు తెలుసా? జస్ట్ ఆయిల్ పోలి. బాబు సుబ్బారావు, త్వరగా రావయ్యా. అటాక్ ఏంటి? నిన్ను చూడాలని వచ్చా? మంచినీళ్ళు అడిగాను, తాగేసు. మంచినీళ్ళ ఎవరు అడిగావు? మీ పని అయినా చందు ఇలాంటి మట్టి బుర్రలు ఎందుకు పెట్టుకుంటావు? ఇంకెవరు దొరకలేదా? మేడం పెట్టడం ఏంటి? ఐస్ వాటర్. డాడీ ఎవర్రా ఈ అమ్మాయి? డాడీ ఐమ్ సారీ. సేల్స్ గర్ల్? డాడీ ఆయిల్ అమ్మడం కోసం? నిజంగా నాకు తెలుసు. ఆయిల్ అమ్మడానికి సేల్స్ గర్ల్స్ మారుతి 1000 కార్ని ఇళ్ళకి వస్తున్నారా? ఆయిల్ కదనా, మారుతి కార్ అమ్మడానికి వచ్చింది అమ్మాయి. మారుతి కార్ని ఇళ్ళకి తీసుకొచ్చి అమ్ముతున్నారా? నేను ఇంకేదో కంపెనీ పై బుక్ చేసుకుని ప్రీమియం కట్టాలి అనుకుంటానే. ఆ పాలసీ మారిపోయింది. నువ్వు ఉండి చెప్పు. ఆయిల్ చేసుకుందా? నిజంగా నాకు తెలుసు. ఓకే ఓకే, సారీ. ఎవరమ్మా నువ్వు? అమ్మాయి నువ్వు మాట్లాడకు, డోంట్ టాక్ ఐసే. మీతో మాట్లాడకండి. ఎవరమ్మా నువ్వు? అసలు విషయం బా, మాట్లాడాలంటే కాలు కొట్టేస్తాను. ఎవరమ్మా నువ్వు? రే చందు, వెనక వెదవేషాలు ఇస్తామంటే చంపేస్తాను రా ముందుకి. ఎవరమ్మా నువ్వు? కమ్ ఆన్ టెల్ మీ హూ ఆర్ యు. నా పేరు పూజ అండి, నేను చందు ఫ్రెండ్ని. ఓ